Namaskaram. Star Hospital Sukhi Bhavku Swagatam. Eero Sukhi Bhavlo, Black Film Tolagiste Allergy La, Visham Taginam Vyaktiki Pradama Chikitsa Ela Undali, Meni Chayanu Merugu Parchuko Vacha, Inka Samasya Saraha, Health Tip. Mana Rashtramlo Nedu Operation Black Film Sanchalanam Srushtistondi. కార్ల అద్దాలపై అంటించుకున్న నలుపు రంగు కవర్లను తప్పనిసరిగా తొలగించాలన్న నిబంధనలు అమల్లోకి రావడంతో వాహన యజమానులు తప్పనిసరి పరిస్థితుల్లో అద్దాలపై బ్లాక్ ఫిల్మ్లను తొలగిస్తున్నారు. అయితే నిబంధనల మాట ఎలా ఉన్నా బ్లాక్ ఫిల్మ్ తొలగింపు మూలంగా రకరకాల ఎలర్జీలు కాలుష్య కారకాలు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేయడం ఖాయమని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నగరాల్లో ఇటీవలి కాలంలో పెరుగుతున్న నేరాలు, మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టాలనే ఉద్దేశంతో వాహనాల్లో అద్దాలపై ఉండే బ్లాక్ ఫిల్మ్ను తొలగించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సర్వత్రా కలకలం సృష్టించింది. ఈ విషయంలో ముఖ్యంగా వాహనాల యజమానుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఆపరేషన్ బ్లాక్ ఫిల్మ్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాహనాల్లో ఈ బ్లాక్ ఫిల్మ్ను తొలగించడం వల్ల చర్మ ఆరోగ్యానికి కూడా హాని జరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. నగరాల్లో కాలుష్యానికి అతినీల లోహిత కిరణాలు కలిగిన సూర్యరశ్మి జతకలిస్తే కొందరిలో రకరకాల చర్మ సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నది డాక్టర్ల వాదన. మన పాపులేషన్లో 4%కి స్కిన్ వలన ఎలర్జీ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. 4% అంటే తక్కువ అమౌంట్ కాదండి, అంటే ఇది ఉన్న కొద్దీ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. ఈ పర్సంటేజ్ అనేది అసలు ఎందువలన మనకి సన్ వలన ఎలర్జీ వస్తుంది అంటే బేసిక్గా ఏంటంటే మనకి యూవీ రేడియేషన్ అండి. ఈ యూవీ రేడియేషన్ వేవ్ లెంగ్స్ని బట్టి ఉంటుందండి. అంటే ఏంటంటే ఇప్పుడు లాంగర్ వేవ్ లెంగ్స్ అనుకోండి, దానివలన ప్రమాదం బాగా తక్కువ ఉంటుందండి. అంటే ఏంటంటే యూవీఏ రేస్ అనమాట. ఇది ఏమవుతుందంటేనండి, దీనివల్ల మనకు వచ్చేది ఏంటంటే తొందరగా మనం ఏజ్ అయిపోతూ ఉంటాం ఈ యూవీఏ రేడియేషన్ వలన. ఈ లాంగర్ వేవ్ లెంగ్త్ వాటి మూలన ఈ కిరణాల వలన మనం తొందరగా ఏజ్ అయిపోతూ ఉంటాం అనమాట. అంటే తొందరగా ముడతలు రావడము, తొందరగా వృద్ధాప్యం రావడం మనకి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. లైన్స్ రావడము, మచ్చలు రావడం, స్కిన్ మీద బ్లాక్ మచ్చలు రావడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయండి. దీని తర్వాత స్కిన్ క్యాన్సర్ ఈ యూవీఏ రేడియేషన్తో వచ్చేందుకు అవకాశం చాలా తక్కువ అండి, ఆల్మోస్ట్ లేదని చెప్పాలి. అలాగే యువిబి రేడియేషన్ ఉంటుంది, వీటి వలన మనకి ఏమొస్తుందంటే ఎక్కువగా మనం చూసేది కామన్గా చూసేది ఏంటంటే ఈ వృద్ధాప్యం అనేది తొందరగా రావడము, ఏజ్ స్పాట్స్ రావడము, తర్వాత యాక్టినిక్ కెరటోసిస్ అంటాం అన్నమాట. అంటే ఇది స్కిన్ క్యాన్సర్ కాదు, నెక్స్ట్ అంటే స్కిన్ క్యాన్సర్ కంటే ఒక మెట్టు కింద ఉంటుంది అనమాట. అంటే ఇది ఎక్కువగా ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వలన స్కిన్ క్యాన్సర్కి అవకాశం ఉంటుందన్నమాట. ఈ దీనికి అవకాశం ఎక్కువ ఉంటుందండి. అలాగే సోలార్ అర్టికేరియా అంట, అంటే ఏంటంటే ఎలర్జీస్ రావడం, అంటే దురదలు పెట్టడము, మనకి ఈ రెడ్గా అవ్వడము, తర్వాత నొప్పి కలగడము, దద్దుర్లు రావడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. ఇవన్నీ యువిబి వలన. తర్వాత మనకు ఉండేది ఏంటంటే యూవిసి రేస్ అండి. ఈ యూవిసి రేస్ ఏంటంటే చాలా ప్రమాదకరమైనవి. ఇవి ఎలా అంటే ఇవి డెఫినెట్గా స్కిన్ క్యాన్సర్ వస్తాయి. మన భూమి మీదకి మన అట్మాస్ఫియర్లోకి అవి రావన్నమాట. యువిబి కూడా ఓన్లీ 90% వస్తాయండి. మనం ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది దేనివలన ఏంటంటే యువిఏ రేస్ వలన మనం ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాము, ఒక 10% యువిబి వలన మనం ఎఫెక్ట్ అవుతాం అన్నమాట. 4% ప్రతి 100 మందిలో 4 సూర్యరశ్మిలోని అతి నీలలోహిత కిరణాల వల్ల దురదలు, దద్దుర్లు లాంటి ఎలర్జీలు వచ్చే అవకాశం ఉందన్నది వైద్య సర్వేలు చెబుతున్న అంశం. సూర్యరశ్మిలోని అతి నీలలోహిత కిరణాల వల్ల చర్మానికి, కంటికి రకరకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతారు. మైగ్రేన్ లాంటి తలనొప్పుల దగ్గర నుంచి ముఖంపై ముడతలు పెరగడం, కొందరిలో చర్మ క్యాన్సర్లు రావడం దాకా రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నది కూడా డాక్టర్లు చెబుతున్న అంశం. ఫిల్మ్ తీసేయడం వలన ఏమవుతుందంటే డెఫినెట్గా మనకి ఈ సమ్మర్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఎక్కువగా యూవీఏ రేస్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటాయి అన్నమాట. వీటి వలన మనకి కార్లో వెళ్ళినా కూడా మనకి డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి.
కానీ కొంతమంది సెక్టర్కి అది ప్రమాదం కూడా. కార్లో వెళ్ళినా యూవీఏ రేస్ పడడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటానే ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ అర్టికేరియా అంటాం అనమాట. అంటే ఏంటంటే ఎండ వలన వచ్చే ఎలర్జీ. ఆ ఎండ వలన వచ్చే ఎలర్జీ వలన ఉన్న వాళ్ళకి వాళ్ళు డ్రైవ్ చేస్తున్న హ్యాండ్స్ అంతా ర్యాష్ వచ్చేస్తుందండి, దద్దుర్లు వచ్చేస్తాయి, వాళ్ళకి దురదలు వస్తాయి, దురదలు స్టార్ట్ అవుతుంది. సో విపరీతంగా ఇచ్చింగ్ ఉంటుంది. ఆ ఇచ్చింగ్ రెడ్నెస్ దద్దుర్లు ఇవన్నీ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్. ఆ సైడ్ వాళ్ళకి అది అక్కడితో ఆగిపోద్దు. డ్రైవింగ్ నుంచి వచ్చేసిన తర్వాత కూడా ఈవినింగ్ అయ్యేసరికి అది ఇంకా ఎక్కువ అవుతుంది. సో వాళ్ళు డెఫినెట్గా యాంటీహిస్టమిన్స్ ఓరల్ మెడికేషన్ తీసుకోవాలి. ఒక్కొక్కసారి వాటిలతో కూడా కంట్రోల్ చేయకపోతే కంట్రోల్ అవ్వకపోతే ఇమ్యునో సప్రెసెన్స్ తీసుకోవాలి, ఫోటోథెరపీ తీసుకోవాలి, ఇన్ని తీసుకోవాలండి. అంటే ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు వాటికి. ఫిల్మ్ థిన్ ఫిల్మ్ అంటే మనకి ఇప్పుడు రకరకాల ఫిల్మ్స్ వచ్చినాయండి. అంటే యూవీఏ రేడియేషన్ను తగ్గించేందుకు, కొంచెం చల్లబరిచేందుకు రకరకాల ఫిల్మ్స్ వచ్చినాయి. ఆ ఫిల్మ్స్ను ఉపయోగించినా కూడా మన స్కిన్కి చాలా వరకు ప్రొటెక్షన్ ఉంటుంది. అలాంటివి ఏమీ లేకోకుండా ఉంటే మాత్రం స్కిన్కి వాటికి చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే కొంతమందికి యాక్టినిక్ కెరటోసిస్, వాళ్ళు ఇందాక నేను చెప్పినట్టు అంటే మాలిగ్నెన్సీకి, ఆ స్కిన్ క్యాన్సర్కి ఒక మెట్టు కింద దిగువన ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు డ్రైవ్ చేస్తుంటే యాక్టినిక్ కెరటోసిస్, డ్రైవ్ చేయని అవసరం లేదండి, పక్కన కూర్చుని పక్క నుంచి ఎండ పడుతూ ఉంటుండే, వెనక వాళ్ళ నుంచి తల మీద ఎండబడుతూ ఉంటుంటే వాళ్ళు అవి మెల్లగా క్యాన్సర్లోకి మారేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఏంటంటే మన స్కిన్ క్యాన్సర్ని మనం ప్రొవోకేట్ చేస్తున్నాము, స్కిన్ ఎలర్జీస్ని చేస్తున్నాము, మనం ఎంకరేజ్ చేస్తున్నాము. అలాగే ఫోటోడర్మటైటిస్ అనమాట. అంటే ఏంటంటే ఫోటోడర్మటైటిస్ అంటే మనం ఇలా రిపీటెడ్గా ఎండలోకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంటే డెఫినెట్గా మనకి ముడతలు రావడము, మచ్చలు రావడము, ఏజింగ్ ఇవన్నీ, ఇది థర్డ్ మైనర్ సైడ్ ఎఫెక్ట్స్. మనకి ప్రొటెక్షన్కి కొన్ని రకమైన ఫిల్మ్స్ వచ్చినాయి. ఆ ఫిల్మ్స్ వాడితే మనం లోపల ఏం జరుగుతుందో బయటకు తెలుస్తూనే ఉంటుంది. సో సోషల్ సెక్యూరిటీకి కూడా ఇబ్బంది లేదు, అలాగే ఆ సేమ్ టైం మన స్కిన్కి కూడా ప్రొటెక్షన్ ఇచ్చిన వాళ్ళం అవుతామన్నమాట. ఇలాంటి బేస్ ఉన్న ఫిల్మ్స్ వాడడానికి అభ్యంతరం లేకోకుండా ఉంటే డెఫినెట్గా యాజ్ ఎ డర్మటాలజిస్ట్ అంటే స్కిన్ స్పెషలిస్ట్గా ఇలాంటివి మేము రికమెండ్ చేస్తామండి. అంటే ఇలాంటి ప్రొటెక్షన్లో ఉన్న గ్లాసులు పెట్టుకుని మనం ఎవరికైనా సరే ఈ పర్మిషన్ కనుక ఇస్తే కనుక ఇంకా బెటర్గా ఉండేది, స్కిన్కి ప్రాబ్లము ఉండేది కాదు, అలాగే మీ సోషల్ సెక్యూరిటీకి కూడా పెద్ద ప్రాబ్లము ఉండకోకుండా సరిపోతుంది. నాణానికి రెండు పార్శ్వాలు ఉన్నట్టుగానే ప్రతి విషయానికి రెండు కోణాలు ఉంటాయి. ప్రజాభద్రత విషయమై తీసుకున్న ఈ నిర్ణయం స్వాగతించదగ్గదే. అయినప్పటికీ ప్రజా ఇబ్బందిని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ బ్లాక్ ఫిల్మ్ విషయంలో అందరికీ అనుకూలమైన నిర్ణయం తీసుకునే విధంగా పునరాలోచించాలన్నది ప్రజాభిప్రాయం.